పార్లమెంట్ లో సోనియా గాంధీ వద్దకు వెళ్ళిన మోదీ కేటీఆర్ పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డి పై లేవు ఎంపీ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి వాహనం నడుపుతున్న డీసీపీ స్థాయి అధికారి పోలీసులపై కేంద్ర మంత్రి ఫైర్ కోటలను దిక్కరించడంలో సీఎం జగన్ను గిన్నిస్ బుక్ లో ఎక్కించొచ్చు కన్నా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 43 అడుగులు చేరిన నీటి మట్టం హైదరాబాద్ లో జోరు వాన స్తంభించిన ట్రాఫిక్ పేద ప్రజల సమస్యలు తీర్చడమే జగనన్న లక్ష్యం ఎంపీపీ మార్కపుడి గాంధీ కోనసీమకు వరద తెగిన నదిపాయ గట్టు प्रधानमंत्री नरेंद्र मोदी गुरुवार कांग्रेस अग्रनेता सोनिया गांधी पार्लमेंट मर्यादपूर्वक कल आम को चोट को वेली आम आरोग्यम क्षेम समाचार अड़की तेसक अंदक आम बदलीस्ट तन आरोग्यम बार वर्षाकाल सवेश तोजु अन्नी पार्टी एंपील पार्लमेंट को हाजर मणिपूर् हिंसाकांड मोदी स्पंदर प्रतिपक्ष నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడికి మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడని ఆయన ఖండించారు మత్తు పదార్థాలు తీసుకుంటారని మంత్రి కేటీఆర్ పై ఉన్న ఆరోపణ కిషన్ రెడ్డిపై లేవు కేటీఆర్ మాదిరి బాలీవుడ్ వాళ్ళతో కిషన్ రెడ్డికి దోస్తానా లేదు లిక్కర్ రాణి కవిత మాదిరి కిషన్ రెడ్డి పై అవినితి ఆరోపణలు లేవని అన్నారు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బాట ఉంది కానీ సింగారం లేదని ఎద్దేవా చేశారు పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అరవింద్ విమర్శించారు ఇది 9 ఏళ్ళు అయిపోయింది పాలన తోయేది కిందనే ఫుటింగ్ల కాడనే ఉన్నది ఇంకా ఇదిగోండి కేసీఆర్ బిడ్డ అంటివి అల్లుడు వస్తారంటివి మేకల్ని కట్టేయాలంటివి ఎక్కడ కట్టేస్తారు నీ బిడ్డనా సారీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు ఇంకా చెప్పాలి ఎక్కడ కట్టేస్తారు डबल बेड्रूम ला इदेना मूड़ नर को गृह प्रवेश कंप्लीट मुंदुक दूसक प्रधानमंत्री आवास योजना देशव्याप्त नालुगु कोट्ला चेरुतुन्न इंडलु दगर दगर तेलंगाणा परिस्थिति तेलंगाणा फस्ट चेयाल्सिन डिपार्टमेंट తెలంగాణ ప్రజలకి మీ ద్వారా అసలు వాళ్ళకి ఇంకేమన్నా ఎవరకన్నా టిఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి బాట సింగారంకు వెళ్తున్న కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు కిషన్ రెడ్డిని తీసుకెళ్లేందుకు డీసీపీ స్థాయి అధికారి ముందుకొచ్చారు డ్రైవర్ను దింపేసి మరి కిషన్ రెడ్డి వాహనాన్ని డీసీపీ స్థాయి అధికారి నడుపుతున్న పరిస్థితి అయితే బీజేపీ చీఫ్ను ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని పోలీసులు చెప్పేందుకు నిరాకరించారు కాగా కిషన్ రెడ్డిని నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు సమాచారం మరోవైపు కిషన్ రెడ్డి అరెస్ట్ విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకుంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం కాని నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం కాని ఈ 9 సంవత్సరాలలో అనేక సార్లు పేదవాళ్ళకి మా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రజలను మత్తుపెట్టి ఆశ పెట్టి 9 సంవత్సరాలైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టకుండా మోసం చేస్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మనందరిని చూస్తా ఉన్నాం ఈ రోజు పేదవాడి ఆశలు అడియాశలయ్యాయి ఇల్లు కట్టకుండా కట్టిన ఇల్లు పూర్తి చేయకుండా పూర్తి చేసిన ఇల్లు ఇవ్వకుండా
కాదు అనేక సంవత్సరాలుగా మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మాత్రము నాలుగు నెలల్లో ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ కూలగొట్టి 10 ఎకరాలలో అద్భుతమైనటువంటి భవనం కట్టుకున్నారు. ప్రజాధనాన్ని వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం లేకుండా మేము పిలిచిన హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేస్తారు. మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆ ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకోవడం కోర్టులో ధిక్కరించడంలో జగన్ ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డు స్థాయి సాధించిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పులను పక్కన పెట్టి రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో జగన్మోహన్ రెడ్డి పాలనని ఎక్కించవచ్చు. ఎందుకంటే అప్రజాస్వామ్యంగా కోర్టును కూడా ధిక్కరించి తన సొంత రాజారెడ్డి రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రంలో అరాచక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. ఆ అరాచకాల్లో భాగంగానే ఇసుక మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట మరి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్జీటీ ఇచ్చినా హైకోర్టు ఇచ్చినా సుప్రీంకోర్టు ఇచ్చినా వాటితో మాకేంటి సంబంధం? మేము మాకు 151 మంది శాసనసభ్యుల్ని ఇచ్చారు కాబట్టి మా రాజ్యాంగమే చెల్లుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి ఒక భావన ముఖ్యమంత్రికి. లక్ష క్యూసెక్ల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ కూడా పట్టెసీమ ద్వారా నీరు తీసుకొని వచ్చి డెల్టా ప్రాంతానికి నీరు ఇవ్వాలి అనేటువంటి ఒక కనీస ఆలోచన చేయనటువంటి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:40 నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. ఎక్కువ ప్రాంతాల నుంచి ఇంకా నీటి మట్టం వస్తున్నందున గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. భద్రాచలం నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. విపరీతమైన గాలులు వీచడంతో కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్ల మీద పడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పెనుగంచప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో వలన ఎంతో మంది పేద ప్రజల కష్టాలు తీర్చడమే జగనన్న లక్ష్యాన్ని ముల్లపాడు గ్రామ సర్పంచ్ గుడిపాటి లావణ్య అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మార్కపూడి గాంధీ, జడ్పీటీసీ సభ్యురాలు ఊట్ల నాగమణి, ఎండీఓ ప్రసాద్, మాజీ ఎంపీపీ గోడపాటి శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సురక్షిత కార్యక్రమం వల్ల ప్రతి పేద ప్రజలకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు, వివిధ రైతు సంబంధించిన యంత్రాలు జారీ చేయడం జగనన్న సురక్షిత కార్యక్రమం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎంపీపీ గోడపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి, రాష్ట్ర వైసీపీ నాయకులు చేని రాంబాబు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, సొసైటీ అధ్యక్షుడు గూడపాటి రవికుమార్, సచివాలయ కన్వీనర్ కన్నమాల శ్యామూల్, జగ్గైపేట మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ్మిశెట్టి సోమయ్య, డేరంగుల శ్రీనివాసరావు, మండల సమైక్య అధ్యక్షులు కాకాని పద్మ, మాజీ అధ్యక్షులు బొమ్మి రాణి, సచివాలయం సిబ్బంది, గ్రామ కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
జగనన్నకు చెబుతాము అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రజల వద్దకే అత్యవసరమైనటువంటి సేవలను అందించడానికి ప్రజల ముందుకి తీసుకొచ్చారు. మరి వారు ఎన్నో సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ సంక్షేమాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మరి గృహకారకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి గతంలో ఈ 11 రకాల సర్టిఫికెట్లు రావడానికి ఏ ఒక్కటి రావాలన్నా కూడా నెలల తరబడి తిరగవలసి వచ్చేది. ఈ సర్టిఫికెట్లు ఈరోజు 2-3 గంటల్లోనే చేతికి అందేటటువంటి వ్యవస్థలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిత్రాకృతమైంది. అయితే అనేక మంది ఈ పథకాలు ఒక్కడు కూడా అమలు పరచలేడు. కరోనా వ్యవస్థ వల్ల ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడతారు. రాష్ట్రం నలిగిపోతుంది కాబట్టి నవరత్నాలు అనేవి ఇవ్వలేడు అనేది అనేక మంది నాయకులు చెప్పారు. కానీ జగనన్న కరోనా గారు ఇంకే కరోనాలు వచ్చినా కూడా నా రాష్ట్ర ప్రజలకి చెప్పినవి ఇంకా 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 చేయాలని తపన అన్న వ్యక్తి ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అదే దిశలో మాటలు కాదు, ఈరోజు ఆ రోజు అమ్మఒడి అని నేను ఇస్తానని చెప్పారు. మన గ్రామంలో 274 మంది విద్యార్థులకు ఇచ్చారు. ఏ గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈయన ఒకే ఒక అమ్మఒడి కేవలం మన గ్రామాలు. అలాగే మరి ఇక్కడికి వచ్చిన తోటి అక్కజీలకు, అన్నదమ్ములకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ మనం జగనన్న శిక్ష అనే పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాము. మరి మనము ప్రతి ఒక్కరూ కూడా 11 రకాల సర్టిఫికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మరి దీని ద్వారా ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే అది మన నాయకులు గోడిపాటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మన సర్పంచ్ గారు ఉన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని వడ్డెర సొసైటీని రిజిస్టర్ చేయించుకుని గత 8 సంవత్సరాలుగా అందులో సభ్యులుగా కొనసాగుతున్న 30 మందికి ఒక్కొక్కరిగా 1,00,000 రూపాయల చొప్పున 30 లక్షల రూపాయలు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామిరిని ఉదయపాను సహకారంతో వారికి లోన్ మంజూరైన సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని స్వగృహంలో సామిరిని ఉదయపాన్ని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు మరియు లబ్ధిదారులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేరంగుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి సోమయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సొసైటీలో చేసి జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకుని రావటం వల్ల దీనికి డేరంగుల శ్రీను, తమ్మిశెట్టి సోమయ్య కృషి పట్టుదలే మా వడ్డెర కులానికి ఉదయవాణి సహకారంతో ఇప్పించగలిగామని అన్నారు. ఉదయవాణి గారికి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని వడ్డెర కులానికి శ్మశాన వాటిక, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయవలసిందిగా కోరారు. దానికి సుముఖముగా ఉదయవాణి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మారెళ్ల అమ్మిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ మారెళ్ల పుల్లారెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బొత్తుల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు ఊట్ల నాగేశ్వరరావు వీరు ఉదయవాణి గారికి సన్మానం చేశారు. భవన నిర్మాణ కార్మికులకి జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తం మన పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉదయభాను గారి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి 30 లక్షలు ఖర్చు పెట్టి ప్రతి కుటుంబానికి కూడా భవన నిర్మాణ కార్మికులకి 110 రూపాయలు కట్టి వాళ్ళకి ఆ రోజు ప్రతిపక్షంలో ఏ అయితే మరి లబ్ధి పొందాలో మనం ఆ భవన నిర్మాణ కార్మికుల ద్వారా కూడా లబ్ధి పొందాం. మరి ఈనాడు మన గవర్నమెంట్ వచ్చింది, మన ఉదయభాను గారు ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్న టైంలో అందరికీ నియోజకవర్గ టైంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హోటళ్ళందరికీ కూడా సదు న్యాయం చేసుకుంటూ మన పెనసపూర్ మండలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పెంచాల వారి గూడెం నందు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామిరిని ఉదయభాను. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కలుషిత నీటి వల్లే మనుషులకు 80% మేర వ్యాధులు వస్తుంటాయని, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నేరుగా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయి అందించడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమం నందు 50 లక్షల రూపాయలతో 3 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో 2 ఆగస్టున ప్రభుత్వ శాసనసభ్యులు స్వామినేని ఉదయభాను జన్మదినం సందర్భంగా 13 రోజుల ముందుగానే 13వ వార్డు కౌన్సిలర్ కాటకాని శివకుమారి నరసింహరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం మరియు 200 మందికి అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు స్వామినేని ఉదయభాను పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. Happy birthday to you. Happy birthday, Yeshu sir. Udaya banga naikatta. Udaya banga naikatta. Ellalle. Ellalle. పార్లమెంట్ లో సోనియా గాంధీ వద్దకు వెళ్లిన మోదీ. కేటీఆర్ పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవు. ఎంపీ ధర్మపురి అరవింద్. కిషన్ రెడ్డి వాహనం నడుపుతున్న డీసీపీ స్థాయి అధికారి పోలీసులపై కేంద్ర మంత్రి ఫైర్. కోటలను ధిక్కరించడంలో సీఎం జగన్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించొచ్చు. కన్నా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి. 43 అడుగులు చేరిన నీటి మట్టం. హైదరాబాద్ లో జోరు వాన, స్తంభించిన ట్రాఫిక్. పేద ప్రజల సమస్యలు తీర్చడమే జగనన్న లక్ష్యం. ఎంపీపీ మార్కపుడి గాంధీ. కోనసీమకు వరద తెగిన నదిపాయ గట్టు. Thank you for watching the video and please subscribe Virat Media for more updates. Click on the bell icon.